अंदर की नमस्कार। ई रोजु गोदावरी उग्र रूप दाची आ रक वरद वस्तु एलूर जिला एलेरपाड़ कुक्कनूर अदे विधा अवतल वाली विलीन मंडला अधिकार वे वरकू जगन्मोहन रेड्डी गारु चेप्पिन मातलु बोटकं मातलु अधिकारंलोकि वच्चिन तर्वात 10 लक्षल रूपायलु प्याकेज इस्तानु नेनु मिम्मल्नि आदुकुंटानु मी वेंट नेनु उन्नानु अनि नम्मबलिकि आळ्ळ ओट्लन्नी कूडा दंडुकुनि ईनाडु ईन अधिकारंलोकि वच्चिन तर्वात ఇప్పుడు గోదావరికి మూడోసారి వరద వచ్చింది। ఈ వరద సమయములో వాళ్ళకి తక్షణ సహాయం కింద ఇస్తానన్నటువంటి గత 2 సంవత్సరాల్లో 2000 రూపాయలు చొప్పున హామీని ఆయన నిలబెట్టుకోలేదు। మరలా నిన్న చెప్తా ఉన్నాడు 2000 రూపాయలు కుటుంబానికి ఇవ్వండి అని చెప్పి, అది ఆచరణలోకి రానటువంటి హామీ। మేము అక్కడ ఉన్నటువంటి మా నాయకులతోనూ కార్యకర్తలతోనూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా ఆరాతీగా వీళ్ళు ఇచ్చింది ఏంటి అంటే 2 పునరావాస కేంద్రాలు పెట్టారు। ఒకటి వేలేరుపాడులో, ఒకటి శివకాశీపురంలో, అదే విధంగా కుక్కునూరులో నెమలిపేటలో పెట్టారు। ఇక్కడ కూడా అరాకొర సదుపాయం, 5000 కుటుంబాలు ఇప్పటివరకు నిరాశపోయారు। దాంతో పాటు మరి కాటుకూరు, కోయద, రుద్రమ్మకోట ఈ మూడు గ్రామాల నుండి కూడా రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్నాయి। వీళ్ళంతా కూడా అక్కడ గుట్ల మీదే నివాసం ఉంటా ఉన్నారు। వీళ్ళు చేసింది ఏంటంటే ఒక బోటు పెట్టారు। సరైనటువంటి వాళ్ళకి ఒక ధైర్యాన్ని భరోసాని కల్పించేటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గాని, ఈ జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగానికి గాని, ఇక్కడ ఉన్నటువంటి మరి శాసనసభ్యులు కావచ్చు, వేరే మంత్రులు కావచ్చు, ఎవ్వరికి కూడా ఇన్చార్జ్ మంత్రులకు గాని ఎవ్వరికి కూడా ఏ రకమైనటువంటి కూడా బాధ్యత తీసుకోకోకుండా మరి విధులు నిర్వహిస్తున్నారు అని చెప్పుకూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా। ఒక టార్బాల్ ఇచ్చి ముక్క, 2 కొవ్వొత్తులు ఇస్తే ఏ విధంగా మరి అక్కడ ఉన్నటువంటి వారు బ్రతుకుతారో, ఏ విధంగా మరి తినడానికి గాని పిల్లలకి పాలు గాని తినేటువంటి ఆహారం గాని ఇతర సౌకర్యాలు గాని ఏ విధంగా సమకూర్తి కూడా ఒక్కసారి ఈ ప్రభుత్వం, ఈ మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది। ముఖ్యంగా మన గన్ని గారు చెప్పినట్లుగా కనీసం కిరోసిన్ కూడా వీళ్ళు వాళ్ళకి లైట్లు వెలిగించుకోవడానికి ఇవ్వలేకుండా 2 కోవత్తులు ఇచ్చారంటే కుటుంబానికి మరి ఏమన్నా నానాలో కూడా వాళ్ళని మాకు అర్థం కావట్లేదు। తెలుగుదేశం పార్టీ తరపున మేమందరం కూడా అక్కడికి వెళ్తాం, వాళ్ళతో మాట్లాడతాం। ఈ కలెక్టర్ గారు ఫోన్ చేస్తుంటే తీయట్లేదు। మాకు బోటు వసతిని ఈ ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ మాకు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది। అసలు ఏమైపోయారో వాళ్ళకి వర్ణక పరిస్థితుల్ని అవగాహన చేసుకోవడం కోసం మీడియా మిత్రులను తీసుకుని వెళ్దామనే దోషంతో మరి మా పార్టీ అధ్యక్షుల వారు ప్రమాణింపు చేస్తున్నారు। తప్పకుండా ఈ ప్రభుత్వం యొక్క కోఆపరేషన్ కావాలి, వాళ్ళని అన్ని విధాలుగా కూడా ఆదుకోవాలి। గతంలో ఇస్తానన్నటువంటి 4000 తో పాటు ఇప్పుడు ఇస్తానన్నటువంటి 2000, 6000 కూడా కలిపి ఆ యొక్క కుటుంబాలని ఆదుకోమని చెప్పి ఇచ్చి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఎందుకంటే మీ పక్షాన ఉన్నటువంటి వాడు, మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చినటువంటి వాడు, మీకు ఓట్లు వేసినటువంటి వాడు, వాడు నమ్మబలికి మీరు అధికారంలోకి వచ్చారు। అన్ని వర్గాలను కూడా ఈ రాష్ట్రంలో మోసం చేసినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి। కాబట్టి మేము ఏమంటున్నామంటే వాళ్ళకి చేస్తా అన్నటువంటి సహాయాన్ని మానవతా దృక్పథంతో చేయండి। మీరు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకోండి, ఊరికనే మాటల వరకు కాదు చేతలతో చేసి చూపించమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం।